అట్లాంటిస్ నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు అంత చిక్కని ఎన్నో నాగరికతలు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఇది నమ్మటానికి చాలా వింతగా ఉన్నా ఇది వాస్తవం. అలాంటి సముద్ర గర్భంలో ఒకే ఒక్క రోజులో రాత్రికి రాత్రే తుడుచుకు పెట్టుకుపోయిన నగరమే అట్లాంటిస్. గ్రీకు ఫిలోసఫర్ ప్లేటో క్రీస్తు పూర్వం 360లో రాసిన టైమస్ పుస్తకంలో ఈ అట్లాంటిస్ గురించి ఉంది. ఇంతకీ ప్లేటో ఆ నగరం గురించి ఏం చెప్పాడు? ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం ఒక స్వర్గసీమలా ఉండేదట. ఆ నగరానికి దేవుడుగా పొసిడిన్ను పూజించేవారు. ఆ దేవుడి గుడి నగరం మధ్యలో ఉండేది. ఇక ఆ నగరంలో నీటి పారుదల సౌకర్యం కూడా చాలా చక్కగా ఉండేదని, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెంది ఉండేదని ప్లేటో ఆ బుక్లో రాశాడు. అక్కడ నిర్మించిన ప్రతి నిర్మాణం ఎరుపు నలుపు రంగురాళ్లతో నిర్మించేవారట. ఆ నగరం 3 రింగుల రూపంలో ఉండేదని, మధ్యలో కాలువలు వాటిపై వంతెనలు ఉండేవని రాశారు. ఇక ఆ ప్రాంతంలో ఎన్నో జంతువులు పెద్ద పెద్ద ఏనుగులు కూడా తిరిగేవట. ఈ నగరం వృత్తాకారంలో ఉండేదట. ఒక రాత్రి వచ్చిన సునామీతో ఈ నగరం మునిగిపోయినట్టుగా ప్లేటో తన పుస్తకంలో రాసుకున్నారు. జియాలజిస్టులు ఈ ఆధారంతో అట్లాంటిస్ ను వెతకడం మొదలుపెట్టారు. చాలా కాలం తర్వాత అంటే 2001లో క్యూబా తీరంలో కొన్ని భారీ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ అట్లాంటిస్ అని మాత్రం అనుకోలేదు. కేవలం అక్కడ పూర్వ సంపద నిధులు దొరుకుతాయి అనే ఉద్దేశంతో అక్కడ పరిశోధనలు మొదలుపెట్టారు. 2000 అడుగులతో లోతులో ఉన్న సముద్ర గర్భాన్ని చిత్రీకరించేలా ఉండే సోలార్ టెక్నాలజీతో తయారు చేసిన కొన్ని కెమెరాలను పంపారు సముద్రంలోకి. అవి తీసిన ఫోటోలను చూశాక వాళ్ళకి ఎక్కడో ఏదో సందేహం. ఆ ఫోటోలో కనిపించిన నిర్మాణాలే అట్లాంటిస్ అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ప్లేటో చెప్పిన ఆధారాలు మాత్రం అక్కడ బయటపడలేదు. ఆ తర్వాత గ్రీస్ ఐలాండ్ శాంతోరిని దీవిలో అట్లాంటిస్ ఉంది అని చాలా పుకార్లు వచ్చాయి. ఇక్కడ జరిగిన సాధారణ తవ్వకాలలో ఒక అద్భుతమైన నగరం బయటపడింది. ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం వృత్తాకారంలో ఉంది. నీటిపారుదల వ్యవస్థ కూడా అలాగే ఉంది. అంతేకాకుండా ప్లేటో చెప్పినట్టు ఎరుపు నలుపు రాళ్లతో కూడిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తేలింది. ఇక్కడ నాగరికత అగ్నిపర్వతం పేలటం వల్ల నాశనమైందని, దీనితో ఈ నాగరికత అట్లాంటిస్తో సంబంధం లేదని సైంటిస్టులు తేల్చి చెప్పారు. తాజాగా కొంతమంది సైంటిస్టులు అట్లాంటిస్ గురించి కొంత సమాచారాన్ని బయటపెట్టారు. రియాన్ కోర్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం అట్లాంటిస్ స్పెయిన్ తీరంలో బురద నేల కింద ఉందని నిర్ధారించుకున్నారు. స్పెయిన్ తీరంలోని శాటిలైట్ తీసిన చిత్రాలను ఆధారంగా తీసుకుని ఆ చిత్రంలో ప్లేటో చెప్పిన ఆనవాలు బయటపడ్డాయి. ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం 3 రింగుల రూపంలో ఉందని గమనించారు. శాటిలైట్ లో వచ్చిన ఫోటోలను చూస్తే అక్కడ గొప్ప నగరం ఉన్నట్లు గుర్తించారు. అక్కడ సముద్ర గర్భంలో ఒక పట్టణాన్ని కూడా గుర్తించారు. అంతేకాదు అక్కడ దొరికిన బొమ్మలపై పరిశోధనలు జరపగా ఆ బొమ్మలు ఆసియా నాగరికతకు చెందినవని గుర్తించారు. ఆ టీం చెప్పిన దాని ప్రకారం అదే అట్లాంటిస్ అని, కానీ అక్కడ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని చెప్తున్నారు. మరి చివరికి అట్లాంటిస్ గురించి పరిశోధనలు చేస్తారా చేయరా అనే విషయం గురించి వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.